ప్రైజ్తరం అందరికి దేవుడి నామంలో వందనాలు. బాగున్నారా? ఈరోజు దీనికి వాగ్దానం తప్పక మీ చేతులు నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును. సామెతలు 8:21. ప్రేమని దేవుని కుమారి కుమారుడా, దేవుడు స్పష్టంగా ఈరోజు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ చెప్తున్న మాట, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజున మీరు నిజముగా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటే ఎంత మాత్రమో లేమి స్థితిలో ఉండరు, ఎంత మాత్రం కూడా కుటుంబ పోషణకు ఇబ్బంది పడరు అనే విషయాన్ని దేవుని ఒక వాక్యం స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవునితోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఆర్థిక పరిస్థితి గురించి నేరుగా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి, ప్రేమని దేవుడారా, నిజముగా దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తూ ఉన్నారా? మీరు దేవుణ్ణి ప్రేమించగలిగితే చాలు, మీ జీవితాలు మారుస్తాడు. అబ్రహామును చూడండి, దేవుణ్ణి ప్రేమించాడు. ఒకనాడు కొన్ని బొమ్మలను అమ్ముకొని బ్రతికిన వ్యక్తి కాస్త ఉన్నతమైన స్థితికి దేవుడు చేర్చాడు. ఎందుకు? దేవుణ్ణి ప్రేమించాడు గనక. యోబుని చూడండి, ఎంతో ఉన్నతమైన స్థితిలో దేవుడు కూర్చోబెట్టాడు, రెండంతుల ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. అదేవిధంగా దావీదును చూడగలిగితే, గొర్రెలు కాసుకునే వ్యక్తిని కాస్త దేవుడు మహారాజు స్థాయిలో కూర్చోబెట్టాడు. ఒక మాట మీతో స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఏంటి ఆ మాట అంటే, మీరు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి చూడండి. దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తే మీ జీవితాలు మారిపోవడం ప్రారంభిస్తాయి. అది మాత్రం మీరు తప్పక గుర్తుపెట్టుకొని ప్రభు సన్నిధిలో ఇంకా కనిపెట్టుకొని ప్రభువుని ప్రేమించడం ప్రారంభించండి. మంచిది. ఈ వాగ్దానం మీ చేత నెరవేరాలంటే తప్పక మీరు ఏం చేయాలో మీకు అర్థమైంది కదా. దేవుణ్ణి ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో కూడా ఒక మాట మీకు చెప్తా ఉన్నాను. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన చెప్తున్న ప్రతీది చేయడమే. చెప్పింది చెప్పినట్లు చేసిన వాడు మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని అర్థం. అంతకు మించి మరొకటి ఏమీ లేదు. మంచిది. ఈ వాగ్దానం మీ చేత నెరవేరాలని ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం. నేనండి, బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి, మేలుతో నింపండి, ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. నేను ఉదయకాల సమయంలో నేరుగా మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు నాయనా. మీరు బలపరుస్తున్నందుకు లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నన్ను ప్రేమించు వారిని నాస్తికర్తలుగా మారుస్తానని చెప్పారు, చేస్తానని చెప్తా ఉన్నారు. నీ బిడ్డలు నిన్ను ప్రేమించడానికి, నీ ఆజ్ఞానాన్ని అనుసరించి నడవడానికి, నువ్వు చెప్తున్న ప్రతీదినైనా చేయడానికి సహాయము తెచ్చాడు. మీరే ఉన్నతమైన స్థితికి మార్చి బలపరిచి స్థిరపరచమని, యోగ్యులుగా చేయమని ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్పు కలుగు చేయమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమని దేవుడారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడితో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన దేవుడారా, ఈ వాగ్దానాన్ని మీరు అనేక మందికి షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన దేవుడారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగ్గా లేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి చక్కని పరిశ్రమలో పాలు పొందాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక, ఆశీర్వదించను గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.